హలో ఫ్రెండ్స్ నేనండి మీ పద్మా చక్రవర్తిని వెల్కమ్ టు మై ఛానల్ చక్ర కిచెన్ లెట్స్ ఇంగ్రీడియంట్స్ మోర్ టేస్ట్ అండ్ ఈజీ టు కుక్ ఈరోజు నేను ఏం చూపించబోతున్నానంటే మీకు పైనాపిల్ సినామన్ సలాడ్ ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి యూజువల్గా మనం పైనాపిల్ తినాలంటే నోరు కొట్టుకుపోతుంది కదా చాలామందికి నోరు కొట్టుకుపోతుంది పళ్ళు పుల్లగా అయిపోతాయి సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకైతే పళ్ళు పుల్లగా అయిపోతాయి ఎక్కువగా తినలేరనమాట వన్ ఆర్ టూ పీసెస్ తీసుకున్నామంటే అబ్బా వద్దు అని పక్కన పెట్టేస్తాం మరుసటి రోజు మళ్ళీ మనం అంటుకోం ఆ ఫ్రూట్ తిని అసలు అది అట్లా కాకుండా ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి రోజు తింటాం అనమాట డైలీ తింటాం అనమాట అసలు అది ఎందుకనంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట నే ఇప్పుడు పైనాపిల్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో వచ్చేసేసి విటమిన్ ఏ ప్లస్ బీటా కెరోటిన్ ఉంటుందండి ఇందులో దీనివల్ల ఏంటంటే మనకి కళ్ళకి చాలా మంచిది కళ్ళ జబ్బులు దర్జారకుండా చూస్తుంది ఇందులో పొటాషియం లెవెల్స్ ఉంటాయి ఇదేంటంటే మనకి శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాగా జరిగేలా చూస్తుంది శరీర భాగాలకి కావాల్సినంత ఆక్సిజన్ అంతా కూడా అందిస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అంటే హాని చేసే ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడతాయి అనమాట ఇవి ఇవి మనకి తీసుకోవటం వల్ల మనకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి రెగ్యులర్గా మనం తీసుకున్నట్టయితే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా బరువు కూడా తగ్గుతామన్నమాట ఇందులో వచ్చేసి విటమిన్ సి ఉన్నది ఈ విటమిన్ సితో పాటు మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఉన్నది ఇది చెప్పాలి అంటే అసలు ఏంటి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక వరం లాంటిదండి ఇది రెగ్యులర్గా తీసుకుంటే మనకి కీళ్ళ నొప్పులు అనేవి బాగా తగ్గిపోతాయి నెక్స్ట్ ఒక వయసు వచ్చిన తర్వాత మనకి ఎముకలు పెడుసు బారుతాయి కదా అదంతా రానికుండా చేస్తుంది అనమాట ఈ మన పైనాపిల్ జ్యూస్ కానీ పైనాపిల్ కానీ మనం తీసుకున్నట్టే కనుక రెగ్యులర్గా వాటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ఇందులో విటమిన్ ఉండే విటమిన్ సి వచ్చేసి మన చర్మాన్ని నిగారింపజేస్తుందండి అది ఎటువంటి చర్మ వ్యాధుల నుంచి మనల్ని బారిన పడకుండా కాపాడుతుంది నెక్స్ట్ నోట్లో ఏమన్నా పుండ్లున్నా చిగుళ్ళ సమస్యలు కానీ చిగుళ్ళ నుంచి రక్తం కారటం చిగుళ్ళు వాపులు ఇవన్నీ ఉంటాయి కదా మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే వాటి అన్నింటిని కూడా మనం అధిగమించవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందులో బ్రొమిలైన్ అనే ఎంజైమ్ ఉన్నదండి ఈ ఎంజైమ్ వచ్చేసి మనం తీసుకున్న ఆహారాన్ని ప్రోటీన్లుగా మార్చి జీర్ణం చేస్తుంది అనమాట అసలు మనం ఇది రెగ్యులర్గా తీసుకుంటే సైనస్ గొంతు నొప్పి లాంటి వ్యాధులు కూడా మనం తెరిచారమండి ఇవన్నీ తీసుకుంటే కనుక నెక్స్ట్ ఇందులో వచ్చేసి దీంతో పాటు మన పైనాపిల్తో పాటు సిరామిన్ కూడా యాడ్ చేస్తున్నాము సిరామిన్ అంటే దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేస్తున్నాము ఈ దాల్చిన చెక్క పౌడర్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇప్పుడు మనం ఈజీగా మన వెయిట్ రిడక్షన్ అవ్వాలనుకున్నాం అనుకోండి మనకి చెప్తారనమాట సిరామిన్ టీ తాగండి అంటారు ఎందుకంటే సిరామిన్ టీ తాగడం వల్ల మనకి బీపీ కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఈ సిరామిన్ ఇది ఏం చేస్తుందంటే పౌడర్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ వెసల్స్ని చాలా స్మూత్గా చేస్తుంది ఈ స్మూత్గా చేసినప్పుడు ఏమవుతుంది మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అందులో ఉన్న ఫ్యాట్ కొవ్వునంతా కూడా కరిగిస్తుంది అనమాట తద్వారా మనం వెయిట్ రిడక్షన్ అవుతాం అనమాట అది అందుకని చెప్పేసి మనం ఈ సిరామిన్ పౌడర్ని యూజ్ చేస్తున్నాము ఈ సిరామిన్ పౌడర్ యాంటీ ఫంగల్ గాను యాంటీ వైరల్ గాను కూడా ఈ సిరామిక్ యాసిడ్ మనకి పనికొస్తుంది నెక్స్ట్ ఇది ఏంటంటే సిరామిన్ పౌడర్ తీసుకోవటం వల్ల బరువు తగ్గడమే కాకుండా అల్జీమర్స్ వ్యాధి అంటే మనం మతిమరుపు ఒక వయసు వచ్చేసరికి మనకి మతిమరుపు వస్తుంది కదండి ఆ మతిమరుపు కూడా మనం తగ్గించుకోవచ్చండి ఈ రెండు కాంబినేషన్స్ తోటి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అది ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను రండి పైనాపిల్ సిరామిన్ సలాడ్ ఓకే కమ్ చూసారండి పైనాపిల్ తీసుకున్నాను దీన్ని మనం కట్ చేసేద్దాం ఫస్ట్ చెక్కు తీసుకుని కట్ చేసుకుందాం ఓకే మనం చెక్కు వచ్చేసేసి తీసేద్దాం చూసారా ఎంత చక్కగా ఉన్నదో పైనాపిల్ కట్ చేశారు ఈ బాటమ్ నెక్స్ట్ పైనాపిల్ని కట్ చేసుకున్నామండి కట్ చేసిన తర్వాత కడిగేయండి కడిగేసేస్తే ఆ పైన ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా పోతాయి కదా ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మనం ముక్కలుగా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఓకే మీకు ఎట్లాగైనా కట్ చేసుకోవచ్చు చక్కగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట తినేదానికి స్పూన్ వేసి తినేదానికి
चूसर कटे फुल फैबर अन्ट इदंत फैबर मन की ओके फैबर बउल पैनापल पीसे अट्ठी पैनापल पीसेस कदमी नाफ कायमे इधी दी वे मन बउल कुकिंग बउल वेसकदा दी वीटन अंत पैनापल पीसेस अंत कुकिंग बउल वेसको दीनमीद मूत पेटे मन कुछ अद्लाने रेडी चुदर का मैं स्टव आको दीन पैन मूत पेटेक इधी फुल सिमोदी फाइव मिनट अट्लाद आ वेड़ तो आ वेपर तो अभी कुकन इपड़े चाहमें दाचीन चक्कर तीसुकुन्नान दीन वे कोई मैं फ्रई चेद्दामन्नमाट एंदुकंटे मरी अट्लागे मैं पौडर चेसामनुकोंडी बरकगा वस्तुंदी कोंचेम वेड़ चेसि मैं पौडर चेसामंटे मेत्तगा वस्तुंदन्नमाट मनकि इदि कोंचेम वेड़ैंदि कदंडि दीन्नि तीसेसि मैं मिक्सी गिन्नेलो वेसेस्तुन्नाम गिन्नेलो वेसुकुन्नाम कदा दीन इलागे मिक् पटेकदा मेत फैन पौडर चेकी चूसारा फैन पे पौडर आई कदा पौडर ने इला उचेक नैक्स्ट मन पैनापल चूदार फाइव मिनट्स अभी चूसरा पेपर चूसर वेड़ वस्तु कदा दी जस्ट इला इलाने आफ्चे मन एवकाल आफ्चे चूसारा अभी कुक कदा दीने मैं इपू इंदे को मैं नूर पेक कदा दालचीन पौडर सिनामिन पौडर यह पौडर को मैं ओके वेसे हनी वेक हनी अने आपशनल कावाले वेको लेते अखर् अंदर उड़े स्वीट अदे सरपतनी असल हनी को अवसर लेकिन आपशनल चुप्तना अंत का नीन इकड़ यूज चेयटे रेत्र मिक्स वीट मन शुभ्र मिक्सकदी मुखल पैनापल सिनामिन पौडर मत मिक्सक मिक्सकोनी बउल की तीसमी अंत इधी एंत टेस्ट अंत अंत टेस्ट उर्विंग बउल की तीसम चूसारा रेडी पाइनएप्पल सिनामिन सलाद रेडी ओके ఇది ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటదండి మీరు ఇది ఈ విధంగా చేసుకొని తినాలంటే మీకు ఎటువంటి నోరు కొట్టుపోవడం అట్లా అంత కూడా ఏమీ ఉండదు మన ఒక బౌల్ ఫుల్ గా ఇట్లాగే తినేసేయొచ్చు అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు అప్లోడ్ అవుతా ఉంటుంది ఓకే థాంక్యూ